చేస్తారమ్మా. సార్ మీకు మా నాన్న గురించి ఏమైనా? లేదు బాబు, నాకేమీ తెలీదు. సరే సార్, వస్తాను. థ్యాంక్ యూ. మా నాన్న గురించి? అయ్యో, నేను ఆ విషయంలో ఇన్వాల్వ్ కాదు బాబు, నాకేం తెలీదు, నన్నే వాడకు. సరే సార్, థ్యాంక్ యూ. తాగొచ్చారా? అవును అవును, క్షమించమ్మా అమ్మా, నువ్వు క్షమించమ్మా, నా వల్ల కావట్లేదు, అందుకే ఇదే మన ఇల్లమ్మా, ఇదే మన జీవితమా, ఇక మీద మనం ఇలాగే ఉండబోతున్నావా? ఇంతకు ముందేవి మనం ఓ గొప్పగా ఉన్నామని నేను చెప్పట్లా, కానీ కరెక్ట్గా ఉన్నాం కదా. కానీ నేను మీ ఇద్దరిని సరిగ్గా చూసుకోలేకపోతున్నానమ్మా, మీరు మీ ఇద్దరికి ఏం చేయలేకపోతున్నారే. క్షమించండి అమ్మా, నువ్వు నన్ను క్షమించమ్మా, క్షమించండి అమ్మా. నాన్న గురించి ఎవరెవరినో ఏదేదో అడిగి చూశానమ్మా, ఎన్నో రకాలుగా ట్రై చేశానమ్మా, కానీ ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. అందుకే నా మనసు తట్టుకోలా తాగేశాను. దొరకడానికి నేను పెట్టి పుట్టుండాలి. నా పేరు భరత్, నాకు మా నాన్నే సర్వస్వం. ఆయన ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. నానా, నేను ఈ మధ్య బియర్ కొడుతున్నాను. రోజు తాగుతున్నావా? లేదు, వారానికి ఒకటి రెండు సార్లు అంతే. రోజు తాగకుండా ఉంటే సరి. మీరు ఇలాంటి వెదవ సినిమాలు చూసి ఎందుకు పనికి రాకుండా పోతున్నారా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటివి ఇంట్లోకి తీసుకొస్తారు? కొండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో పోయి అక్కడే ఇచ్చి చావండి. సారీరా, నా వల్లే. పర్లేదు బావా, ఆయన ఎన్ని చూసుంటాడు, అన్ని కరెక్ట్గా చూసి నేర్చుకోవాలి బావా, ఒకటండి మిస్ అయిపోతే. రారా వింటే టార్చర్. మామ, ఈ మధ్య 3D కూడా వచ్చాట్రా. రే బావా, తొందరరా, షో స్టార్ట్ అవుతుంది. నా లైఫ్లో మా నాన్న తర్వాత వీళ్ళిద్దరే నాకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ఒక నా కజిన్ అరవింద్, ఇంకొకరు నా ఫ్రెండ్ కుమార్. రే అరవింద్, ఏంటత్తా, నిన్ననే కొత్త ఒకటి పెట్టాను రా. నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు జాడు ఇస్తారు, తీసుకెళ్లి వదిలికి పో. సాయంకాలం వచ్చి తీసుకుంటాలే. బైక్ లో ట్రిపుల్స్ వెళ్ళొద్దంటే వినిపించుకుంటున్నారా? ఈనాడు వాడిని తిట్టాను, కొట్టాను, ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాను. ఎంత మంచి పిల్లరా అనిత, నాకు అలాంటి అమ్మాయే కావాలి మావా. రే, నీకు అల్లిళ్ళని ప్రిఫరెన్స్ కూడా ఉందారా? నాకెవరైనా ఓకే. బావా, నువ్వు కాకపోతే మాట్లాడుతున్నావు బావా, నీ లవ్ గురించి మాట్లాడుతున్నా. మన లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చి తను మనల్ని లవ్ చేసి మార్చి, అదొక సెపరేట్ ఫీలింగ్ బావా. అయితే ఫిగర్ వస్తే మారిపోతావు అనమాట. అసలు సిగ్గులే కూడా మారిపోతాను మావా. అర్థమైందిలే, నువ్వు ఫీల్ అయ్యే లాభం, ఈ కాలనీలో ఒక్క అనిత అయినా ఉందా? అందరూ రవిగాళ్లే తిరుగుతున్నారు. రే టీవీ పెట్టరా, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అమ్మా. తాడనుకో, ఏంటమ్మా కుంటున్నావు? ఊడ్చినప్పుడు నడుము పట్టేసింది. పట్టేసేంత పని ఏం చేశారంటే? ముష్టి ఎదవా, పోరాటు. అవుట్డేటెడ్ బూత్ వద్దు, కొత్తగా ఏమైనా తిట్టండి. రే భరత్, ఈ రోజు మీ నాన్నకి తిది ప్రకారం పుట్టినరోజు, గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళరా. అయ్యో గుడిక, ఛాన్స్ లేదు, నా వల్ల కాదు, నా ఇమేజ్ ఏం కావాలి? గుడికి వెళ్తే తమరి ఇమేజ్ తగ్గిపోతుందా? అమ్మా ఆట్లాడుకోమా, ఛాన్స్ లేదు. ఎంతమంది నేను ముద్ద పప్పని ఎంతలు చేశాను తెలుసమ్మా? బాలేదని కదా అడుగుతున్నాను. మా మ్యాచ్ చూడాలమ్మా. సరే వెళ్తాను, మొహాల పెట్టుకోకు, డ్రామాలాడకు, నాకు ప్రసాదానికి 10 రూపాయలు అప్పుడే వెళ్తాను. ఏదో ఒక రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వచ్చు, చూసుకో. ఇప్పుడు మాత్రం సరిగ్గా నడుస్తున్నావు. సరే బా, వస్తా. రే నువ్వు ఎక్కడికి బావా? గుడికి వచ్చే సీనే లేదు. బైరా, హ్యావ్ ఫన్. రే నేను బైరా మావా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? వాడి ఫన్ కంపెనీ. సరే సరే వస్తానులే, మొహాల పెట్టుకోకు. కానీ ఏదో ఓ రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వచ్చు, చూసుకో. అప్పుడు చూసుకుందాం మావా. త్వరగా వచ్చాయి, జాగ్రత్త. దేవుని ఏమడుగుతున్నావు?
లేదు జస్ట్ పోజ్ నువ్వు మొబైల్ ఫోన్ కార్ ఫిగర్స్ మామ అచ్చి పూజారి అదే ఆయనే అర్చన అండి అవును మా నాన్న పేరు మీద అర్చన చేయండి పేరు మా నాన్న పేరు విజయ రాఘవులు రాశి నక్షత్రం తెలీదు ఎరా నీకు నీ బాబు రాశి నక్షత్రం కూడా తెలీదా తెలీదు మావా నీకు ఛీ పర్లేదు మావా ఈ గుడికి ఒక రేంజ్ డీసెంట్ ఫిగర్స్ వస్తున్నారు రావచ్చు కానీ నా ఫిగర్ ఎవరో నీ ఫిక్స్ అయిపోయా ఎవర్రా అదిగో తనే నా హీరోయిన్ హే తన రేవతి మా కాలనీలోనే ఉంటుంది తెలుసురా నేను ఎందుకు రెగ్యులర్ గా నీ కాలనీకి వస్తున్నాను నీకోసం అనుకున్నావా అమ్మని హే తను పడదు మావా ఎవరితో సరిగ్గా మాట్లాడదు పెచ్చ అరగంటు ఈ అమ్మాయి ఇలాంటిది అయితే నెక్స్ట్ లెవెల్ ని ఫిక్స్ అయిపోయాను రా అదేవరు బ్యాక్ లుక్ ఇచ్చుకో అయితే నా ఫస్ట్ ఫిక్స్ అయింది హీరోయిన్ ఫ్రెండా నా సెవెంజీ బృందావన కాలనీ ఎంత నాకు దొరికేసిందిరా మావా నీకే తెలుసు కదా నువ్వు కామెడీ అని అని అర్జున్ 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 ఆ అమ్మాయిని పడగొట్టాక చెప్తాను రా ఎవరు కామెడీ అన్నావు మావా తను ఇంత బాగుండేంట్రా నాకెందుకు తను సింగిల్ గా ఉంటుంది అనిపించట్లేదు మావా ఈ పాటికి ఎవడైనా తన కాళ్ళ మీద పడైనా పడేసున్నాడు మావా నువ్వు నాకంటే పర్సనాలిటీ కొంచెం తక్కువ కాబట్టి అలా అనిపిస్తోంది నా కళ్ళకి అమ్మాయి నార్మల్ ఫిగర్ లానే కనిపిస్తోంది తనని ఇంకా ఎవరు పడేసుండ్రని నా అంతరాత్మ చెప్తోంది మావా రాన్ నీ కామెడీ టైమింగ్ ఛాన్స్ లేదు మావా వెళ్ళిపోతాను మావా రాన్ నేనేం మాట్లాడే కామెడీ అంటున్నావు మావా పచ్చ నీకు పసుపు నాకు ఎంత ఈజీగా పడేసాం కదా ఈ విషయం అరవింద్ కు తెలియనివ్వద్దు ఎందుకంటే ఆడికి మన ఇద్దరి కంటే పర్సనాలిటీ ఎక్కువ పాపం కదా మరి వాళ్ళ ఇంట్లో ఎక్కడ పరా గుడికమ్మా గుడిక ఏవేంటి వీడికి ఎక్కడికి వెళ్తున్నావు ఫ్యాన్సీ స్టోర్ కి ఎందుకు ఇంక బాటిల్ కొనడానికి నేను వస్తా అవసరం లేదు నైట్ మొత్తం ఆలోచించాను నాకు ఆ రేవతి ఓకే ఆ తెల్లపిల్ల నువ్వే ఉంచుకో ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నా నువ్వు రావట్లా మావా ఏ నమ్మకంతో ఈ రోజు తను అదే టైంకి గుడికొస్తున్నావు నువ్వు నమ్మొచ్చావరా ఆ రేవతి మామూలుగా ఈ టైంకి గుడికొస్తుంది మావా జస్ట్ సింపుల్ మ్యాథ్ ఈ తొక్కలో లెక్కలకేం తక్కువ లేదు ఎక్కడికి వెళ్తున్నారు మావా గుడికి మావా రే కుమార్ రాన్ నీ కామెడీ టైమింగ్ ఛాన్స్ లేదు అదే లేదురా మన కృష్ణమూర్తి గారు లేడు వాడికి నా బ్యాట్ ఇచ్చాను అది తీసుకోవడానికి వెళ్తాను సరే మనం ఖాళీయే అమ్మ పిండి ఇచ్చింది అతికిచ్చేసి వస్తాను నాకు రే బావ బావ ఈ మాత్రం దానికి ముగ్గురు రెడ్డ దానికి రా మీ ఇద్దరు వెళ్ళి తీసుకొస్తాం నువ్వు వెళ్ళి దోశలు వేసుకో ఓకే బావా బాయ్ రా బాయ్ ఊపింది చాలు రే కట్ చేయడం అని ఎందుకు రా భారీ పదాలు వాడతావు ఆడు ప్రతిదీ వాళ్ళ అమ్మకి చెప్తాడు రా వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మకి చెప్పి మా అమ్మ మా నాన్నకి చెప్పి మా నాన్న వచ్చి నాకు తలంటే ఎందుకే నాసా తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి రోజు గుడికి వెళ్తున్నావట మీ అమ్మ చెప్తోంది ఏంటిది రోజు గుడికి వెళ్తున్నాడా ఏ నీకు తెలీదా నీకు తెలియకుండా వాడు ఏ పని చేయడే అదే కదా నాకు తెలియకుండా ఏ పని చేయడే ఏదైతేనే మంచి పనే కదా ఏరా అరవిందు చదువు అయిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నలానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అయ్యా ఏమా దానికి సంబంధించిన చదివే చదువుతున్నాడా వాడేం చదువుతున్నాడో నాకేం తెలుసు వాడి ఇష్టానికి వాడు ఏదో చేస్తున్నాడు కానీ 24 గంటల స్కూటర్ మీద తిరుగుతున్నాడు అయ్యో స్కూటర్ ఆఫీస్ స్కూటర్ లో వెళ్ళి బస్ లో ఇంటికి తిరిగి వచ్చాను ఏమిటండి ఇది మీరు మీ మతిమరు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే అలట్లేదు రాను నీకు మతిమరుపు ఎక్కువైపోయింది అరే నువ్వు అరవింద్ కొంచెం ఆఫీస్ వరకు వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చాను రా అంత సీన్ లేదు నేను చదువుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి తీసుకొచ్చాను రా టెన్షన్ ఒక బావా నీ దగ్గర దాచాలని ఏం కాదురా సరే నిజం చెప్పేస్తాను ఆ రోజు మమ్మల్ని నన్ను ఫోర్స్ చేసి గుడికి పంపించింది కదా బావా వెళ్ళిన చోట ఒక మార్పు ఒక నేర్పు ఒక ఓర్పు నాలో ఒక వెలుగు పుట్టింది బావా నాకు జ్ఞానోదయం అయింది అనుకో డైలీ గుడికి వెళ్ళకుండా ఉండలేకపోయాను బావా నీకు చెప్పినా తిడతావు రమ్మన్నా రావు అందుకే నాన్న ఆఫీస్ ఎందుకు మావా సొల్లేస్తున్నావు రేపేమైనా గొడవ అయితే నా దగ్గరికే కదా రావాలి అప్పుడు చూసుకుంటాను రాజమౌళి కథలా ఉండాలి రా చందమామ కథలా కాదు నువ్వు ఆడేమంత పెద్ద పట్టించుకోడు అవును మావా ఎంతకాలం అమ్మాయిని చూస్తూనే ఉండిపోతావు వెళ్ళి పరిచయం చేసుకోవా అది తన రేంజ్ కొంచెం హై ఫిగరా అందుకే కొంచెం దడదడమంటుంది నేనేమైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయమన్నానా ఒక్కసారి మాట్లాడన్నాను ఇంత చిన్న మ్యాటర్గా భయమా
మావా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్లో బోల్తా పడకుండా ఉంటాం. రే, ఏంట్రా క్లాస్లో కనిపించలేదు? గుడికి వెళ్ళాన్రా. అయ్యో, బరి బరి జోక్ బావా. లేదు బావా, ఒక మార్పు, ఒక నేర్పు, ఒక వెలుగు, ఇవన్నీ కావాలనిపిస్తుంది. అయ్యో బాబు స్వామి, ఇంకెప్పుడు నేను గుడికి వెళ్ళాన్రా, లైట్ తీసుకోరా. ఎరా బావా, మోక్షం వచ్చిందా? రే సరే వదలరా, మన మేడం మీదకి వెళ్ళి బీరేద్దాంరా. లేదురా, సినిమాకి వెళ్తున్నావా? ఎవరితో? అదే గోకులు వాళ్ళ ఫ్రెండ్స్ తో. రే, ఆ జఫాబ్యాస్తో జాయిన్ అయ్యి వెళ్తానంటావేంట్రా? రే గుడికి ఒక ఫిగర్. ఏ చీచి, అదేమీ లేదులే, పిలిచాడు వెళ్తున్నా అంతే. సరేరా, బాయ్ బాయ్ మా. వదిలేరా, మనం ఏమైనా తక్కువ వదిలేసాగా తిరిగాం. నువ్వు వాడి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు గానీ ఆడికి నీ మీద పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టు నాకు అనిపించట్లా. రే చెత్తనా డాష్, నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చూపిస్తాను, ఆడు చూపించుకోడు, అంతే తేడా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ఏంట్రా ఆ తెల్లపిల్లరా? వెళ్ళు మావా, వెళ్ళి మాట్లాడు, భలే ఛాన్స్. వద్దురా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్స్ లో బోల్తా పడకుండా ఉంటాం. నువ్వు వెళ్ళి తన పేరేంటో అడుగు, ఒకటి తన పేరు చెప్తుంది లేదంటే చెప్పని ఉంటుంది, ఇంకేం చెప్తుంది మావా? వెళ్ళు వెళ్ళి మాట్లాడు, వెళ్ళరా మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం, పేరేంటి? నేమ్. ఒకరోజుకి ఎంతమంది నన్ను ఫాలో అవుతారో తెలుసా మీకు? ఎంతమంది వచ్చి మాట్లాడతారో తెలుసా మీకు? ఎంతోమంది అడుగుతారు నా ఫోన్ నంబర్. ఇఫ్ ఎవర్ గివ్ మై నంబర్ టు ఎవ్రీ వన్, వాట్ డస్ దట్ మేక్ మీ? ర్యాండమ్గా వచ్చి పేరు అడుగుతున్నారు. తను నీ ఫ్రెండేగా, ఏం పర్లేదు మాట్లాడరా అని తనేగా నీకు ధైర్యం చెప్పాడు. ప్లీజ్ గో. ఏమన్నా ఒకటి పేరు చెప్తుంది లేదా కుదరదని చెప్తుంది, ఇంకేమంటుంది? అదేగా, అది తప్ప తను అన్ని చెప్పిందిరా. సరే సరే వదిలే మావా, తనకు బాగా పోరా అనుకుంటా, నీకు సెట్ అవ్వదు. అందుకే మావా నేనే తనని రిజెక్ట్ చేశాను. మావా రాను, నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. ఏయ్ తెల్లపిల్ల, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందిరా? ఆ రేవతిని చూడడానికి వచ్చింటుంది మావా. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసాడు. చాలా ఓవర్గా అవుతుంది మావా, మనకు సెట్ అవుతావు. డీసెంట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్గా నేను అందంగా ఉంటాను, నన్ను అమ్మాయిలు ఫాలో అవుతుంటారు, ఫోన్ నెంబర్ అడుగుతుంటారని ఎప్పుడన్నా పొగరా మాట్లాడారా? ఏయ్ వాట్ హ్యాపెన్ మావా, ఏమైందిరా? లేదు మావా, సీరియస్గా మాట్లాడావా, పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. ఓ రై. హే, వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఆర్ యు మ్యాడ్? ఉండవే, ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే యు అషేమ్డ్ స్టాకింగ్ ఎ గర్ల్? నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. డోంట్ ఫాలో మీ. ఏయ్ వీడు ఈ కాలనీ. హెచ్ బ్లాక్. నేను ఇంతవరకు ఎవరిని ఫాలో అవ్వలేదు, నిన్ను ఫాలో అవ్వాలని ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు, కానీ నువ్వు ఫాలో ఫాలో ఎన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నిన్ను ఫాలో చేయాలనిపిస్తుంది, ఫాలో అయి తీరుతాను. నాలుగుసార్లు గుళ్ళో చూశాను, పేరేంటని అడిగాను, అంతకంటే డీసెంట్గా ఎలా బిహేవ్ చేయగలను చెప్పు. నువ్వేమో దానికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా, ఊరేంటో తెలుసా, పేరేంటో తెలుసా, జపాన్లో జాకీ చాన్ వెయిటింగ్, అమెరికాలో మైకిల్ జాక్సన్ డేటింగ్, ఎంత పొగరు. కానీ ఇంత అందమైన అమ్మాయికి అంత పొగరు ఉండొచ్చు, తప్పులేదు. రామావా